మన పొట్టి ఏం చేస్తుంది చూడవే, ఎక్కడికో బయటకు వెళ్ళాలంట, రెడీ అవుతోంది. ఊసిపిచ్చిదానా? అది చూడవే, పొద్దు నుంచి వాళ్ళు మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ చేస్తున్నారే. మరి నల్లగుంటే నేనేం చేయనే. నేను షాపింగ్ కని రెడీ అవుతుంటే మధ్యలో ఈ లింకులని పడతావా? నిన్ను అసలు నేను ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళాలి అంతే కదా. అలా రాదారికి అయినా ఇంత నల్లడల పరిచయమేడే. మళ్ళీ అదే మాట అంటారా? ఇక్కడే ఉండి వచ్చేస్తా. సరే. ఏమే తొందరగా వస్తావా, లంచ్ కట్టదామంటావా? ట్రై చేస్తానులే. హలో, నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే. ఎవడాడు? ఇంకెవరు? మీ అన్నయ్యే. మరి ఆడితో వెళ్ళిపోవాల్సిందిగా. మీ తమ్ముడు ఫీల్ అవుతాడని. అమ్మో, ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలియుగ ద్రౌపది. ఇలా తీసుకెళ్తున్నావేంటి? ఏంటి వాయిస్ మారిపోయింది? ఏ ఇటెందుకు? మజ్జిగి అయిపోయాయి, ఈ రోజు అయిపోయావు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ? నువ్వా? ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్? వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే. అది కాదు. ఏది కాదే, ఆ పోలీస్ వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా? నా పర్సు కొట్టేసింది నువ్వు కదా? రాత్రి మగలు ఇంటికి ఫోన్ చేసి నసపెట్టింది నువ్వు కదా? అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? అయిపోయావే, ఇవాళ నువ్వు అయిపోయావు. ఎక్కడికి వెళ్తావే? వద్దు. ఏంటే వద్దు వద్దు, సింహం జూతో ఆడుకుంటావంటే? నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీన్లో తగిన వాళ్ళు అయిపోతున్నావు? అమ్మో నీకు దండం తల్లి. పార్థు ఆగు. అమ్మో నన్ను వదిలే. ఇది ఇట్టా తగులుకుంది ఏంటి బాబు? పార్థు ఐ లవ్ యూ. ఏమన్నావు? ఐ లవ్ యూ అని చెప్పాను. నా ఫోన్ నంబర్, పేరు, ఇల్లు తప్ప నా గురించి నీకేం తెలిసిన ఐ లవ్ యూ చెప్పావే? ఐ లవ్ యూ చెప్పడం ఎంత ఈజీ అయిపోయింది. అసలు ఏమనుకున్నావే నువ్వు? అయిపోయిందా? ఇంకా ఉందా? నీ పేరు, నీ ఫోన్ నెంబరు, ఇల్లే కాదు, నీ గురించి నాకు అన్నీ తెలుసు. నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో చూశాను, వెజిటబుల్ మార్కెట్లో. ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు, గుర్తుందా? అంటే ఫైట్ చేస్తే ప్రేమించేస్తావా? అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా? మార్కెట్లో రౌడీ గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు. నీ ఫ్రెండ్ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరిలో ఎవరు తప్పు అని అడిగావు చూడు. ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను. అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, నీ హాబీస్. ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి. నీ గుర్తుందా, ఒకరోజు రెస్టారెంట్ కి వచ్చావు. అరే మా తిను, ఈ మధ్య చాలా సన్నబడిపోయావు. అవునవును, ఈ మధ్య సానా వీకైపోయాడు. బర్రెలో ఉన్నాడు ఆడి ఈకంటే. మావా, వాట్ ఏ ఫిగర్ రా, హే రియల్లీ సూపర్ రా. ఏంట్రా చూస్తేనే అంత షాకా? ఇదేదో పెద్ద సేజ్ చేసినట్టు. పెట్టి కడితే దాన్ని డిస్కో కూడా తీసుకెళ్తా. అంత లేదు గానీ ఇంకో మాట చెప్పు. నీతో ఏంట్రా చెప్పేది? ఆ చెప్పేది దానికే చెప్తా. అరే మా పెన్నీర తీసుకోరా. ఏంట్రా రాసేస్తున్నాడు ఇప్పుడు చూడండి రా. చూద్దాం, చూడక ఎక్కడికి వెళ్తాం? డిస్కో అండ్ డిన్నర్ ఎట్ 9 PM. ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది. ఆప్ మేరే సాత్ డాన్స్ కరేంగే. ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడ్ని డిస్కోకి, డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు. ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. అందుకే పార్థు, ఐ లవ్ యూ.